మార్గదర్శి ఎపిసోడ్తో చంద్రబాబు విలవేల మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావుపై ఏపీసీఐడి అధికారులు నమోదు చేసిన కేసు దర్యాప్తు వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది రామోజీరావుకు నోటీసులను జారీ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది ఈ విషయంలో ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబే రంగంలోకి దిగారు రామోజీరావుకు మద్దతు ప్రకటించారు చిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది సిఐడి అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ చైర్మన్ రామోజీరావు మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు చంద్రబాబు టీడీపీ నేతలు ఆ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ రామోజీరావుకు మద్దతుగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది రామోజీరావును అకారణంగా ఉద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులు ఇరికించారనేది వారి వాదన రామోజీరావుకు తెలుగు ప్రజలందరూ అండగా ఉంటారని టీడీపీ చెప్పుకోవడం ఆశ్చర్యపరిచింది దీనిపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది టీడీపీని కార్నర్ చేస్తోంది ప్రజల సొమ్మును ఇతర కంపెనీలకు బదలాయించిన రామోజీరావుకు తెలుగు ప్రజలు అండగా ఉండడం ఏంటంటూ చురకలు వేసింది సరైన సమయానికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తుతున్న మార్గదర్శి యాజమాన్యానికి టీడీపీ సపోర్ట్ పలకడం హాస్యాస్పదమని పేర్కొంది రామోజీరావు అక్రమాలపై ఏపీసీఐడి అధికారులు విచారణ జరుపుతూ ఉంటే చంద్రబాబు టిడిపి నేతలు ఎందుకు బాధపడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇది క్విడ్ ప్రోకో కాదా అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబును సీఎం చేయడంలో అసలు విలన్ రామోజీరావేనని తేల్చి చెప్పారు రామోజీరావుకు అడ్డుగా ఉన్న వ్యాపార సంస్థలను నాశనం చేయడంలో చంద్రబాబు మెయిన్ విలన్ గా అభివర్ణించారు అందుకే వారిద్దరూ పరస్పరం ఇలా సహకరించుకుంటుంటారని ఎద్దేవా చేశారు ప్రజల సొమ్మను దోచుకుంటున్న రామోజీరావు లాంటి వ్యక్తికి మద్దతు ఇస్తున్నారంటే ఆ సంస్థ అవినీతిలో టీడీపీకి వాటా ఉందా అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు తనను తాను ఒక రాజ్యాంగేతర శక్తిగా ఊహించుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ను రామోజీరావు నిర్వహిస్తున్నాడని ఇప్పుడు అందులో అక్రమాలను ఏపీసీఆర్డి బయటపెడుతూ ఉంటే మంచమెక్కి సూక్తులు చెబుతున్నాడంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు ఆయనను మించిన మహానటుడు ఎవరూ ఉండరని చెప్పారు రామోజీరావు ఏ వన్ చెరుకూరి శైలజ ఏ టూగా కేసులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు మంత్రులు సీదిరి అప్పలరాజు జోగి రమేష్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు అటు టీడీపీ ఇటు మార్గదర్శి యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు జరిగారు